దర్శీ మండలం బొట్లపాలెం గ్రామంలో హత్యాయత్యానికి గురైన దళిత మహిళలను పరామర్శించిన రాష్ట్ర హైద్వార కార్యదర్శి డి రమాదేవి, హైద్వార జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, మహిళా నాయకులు దర్శీ మండలం బొట్లపాలెం గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన జక్కుల అనురాధ, ఆమె కుమార్తె మౌనికలపై అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి మరియు ఆయన భార్య పుల్లమ్మలు హత్యాయత్నం చేసిన సంఘటన పాఠకులకు విదితమే. శనివారం రాత్రి బాధితులను పరామర్శించిన అనంతరం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మారెడ్డి కుమార్తెను అనురాధ కుమారుడు తీసుకుని ఎటో వెళ్లిపోయాడని, బ్రహ్మారెడ్డి కక్ష కట్టి మనుషులో పెట్టుకొని గత మార్చి నెలలో వారిపై దాడి చేయడం జరిగిందని, ఆ సమయంలో అనురాధ మౌనిక ఇరువురు కలిసి బ్రహ్మారెడ్డి ఆయన భార్య పుల్లమ్మలపై కేసు నమోదు చేయడం జరిగిందని, కానీ వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా అనురాధ మౌనికలపై కౌంటర్ కేసు నమోదు చేయడం జరిగిందని. దర్శి మండలం బొట్లపాలెంలో మౌనిక అనురాధ ఈ తల్లి కూతుళ్ళ మీద ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రకుల దురహంకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైద్వాగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆగస్టు 14వ తేదీన అందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దళిత మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు దాడికి పాల్పడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకి కనీస రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే వాళ్ళు గతంలో వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులకి చెప్పుకున్నా కానీ వాళ్ళ కనీస రక్షణ కల్పించిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ మీద మళ్ళీ దాడి జరగటం జరిగింది. ఏదైతే జిల్లా యంత్రాంగం ఈ ఘటన మీద ఈరోజు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి త్వరగా దాన్ని ఆ కేసుని ఛేదించాలి. దాంతోపాటుగా ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. అట్లాగే వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోలీసులు చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు ఈ ఘటన మళ్ళీ జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ నిర్లక్ష్యానికి పాల్పడినటువంటి ఎస్ఐ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి. అట్లాగే వెంటనే ఈ కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఎక్స్రేషియా కూడా వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా వీళ్ళు ఉంటున్నటువంటి ఈ పిల్లలు చదువులో కూడా ఈరోజు మౌనికకి ఇద్దరు ఆడపిల్లలు, ఆ పిల్లల చదువు బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాము.